అందరికీ నమస్కారం. చూడండి, కోవిడ్కి వచ్చిన వాళ్ళ ఇది వరకు నాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎక్కువ ఏ వస్తున్నాయంటే బాగా గమనించుకొని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కోవిడ్లో బాగా కలిసిమెలిసి ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చుకొని తర్వాత వాళ్ళ ఇద్దరుల మధ్య మనస్పర్తలు వచ్చి వాడు కానీ ఆమె కానీ ఎవరన్నా కానీ ఆమె ఇద్దరిలో ఇంకొకరితో మాట్లాడడం కానీ ఇంకొకరితో మాట్లాడడం కానీ విడిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరికి విషయం తీసుకొని వస్తున్నారు. అన్న పలానా వ్యక్తి నాకు డబ్బు ఇట్టు మోసం చేశాడు 500, 600 దినాలు 300 దినాలు 2000 దినాలు అని ఎందుకు ఇచ్చినమ్మా నేను అడుగుతాను. ఎందుకు ఇచ్చినమ్మా ముఖ్యమంత్రి అంటే ఏదో మా చెల్లెలు పెళ్ళనో లేకుంటే ఇంకోటి ఇంటికాడ మా అమ్మకు బాగలేదనో లేకుంటే అట్లా ఆ విధంగా చెప్పి తీసుకుని వీళ్ళదైన మీదైన మొగలదైన సమావేశం కాదు. ఒక ఆడదాన్ని అతన్ని అనుభవించింది కాక ఆమెను మోసం చేసింది కాక ఆ డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తప్పు. ఫస్ట్ తప్పు వచ్చేసి ఆడ మనిషిది తప్పు వచ్చారు. ఎందుకంటే అమ్మ ఈ కోవిడ్లో ఎవరికి ఎవరని చెప్పి ఎందుకు అట్లా డబ్బులు ఇచ్చేది? మీరు సవాసం చేసి బాగున్నాళ్ళు నాకు ఏ వార్త చెప్పరు. అన్ని జరిగిపోయి చేసిన తర్వాత మోసపోయి డబ్బులు ఎక్కిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను నాకు ఇది కరెక్ట్ కాదు. బాగా తెలుసుకోండి అందుకు వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేది. రెండవ విషయం ఏంటంటే డబ్బులు అకామ కొట్టమని చెప్పి కపిల్కు ఇచ్చినప్పుడు ఆ కపిల్ మోసం చేస్తున్నాడు అని చెప్పి ఎక్కువ ఈ మధ్య కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. ఫోన్ ఎత్తలేడు, బ్లాక్లను పెట్టినాడు, లేదా అడ్రస్ తెలియకుండా ఏదో వాళ్ళ మధ్యవర్తి తరఫున డబ్బులు ఇచ్చి కనిపించకుండా పోయినాడు. ఈ వార్తలు ఎక్కువ వచ్చినాయి ఈ కాలంలో. మనము అక్కడి నుంచి బతికేదానికి వచ్చాము, మనం బానిసలం ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఆ విధంగా చేయకూడదు, అది న్యాయం కాదు, తప్పు. ఎందుకంటే మారిపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచైనా కానీ ఒక అకామకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మధ్యవర్తి పక్క మనిషి అయినా వీడియో రూపంలో ఎవరన్నా కానీ కపిల్ కావచ్చు లేదా మధ్యవర్తి కావచ్చు వీడియో రూపంలో తీసి డబ్బులు ఎంచి ఇచ్చేది వీడియో తీసి పెట్టుకోండి. మీకు సాక్ష్యం. వాళ్ళకు భయం ఉంటుంది మోసం చేయాలని చెప్పి అనే ఆలోచన పోతుంది. అదే ఇంకో విషయం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళు కోవిడ్ కొంచెం పెద్ద తెలుగు కోసం అని చెప్పి వీడికి వచ్చిన తర్వాత అన్ని కష్టాలు ఉంటాయి. మీ ఇంటికాడ ఉండి పడే కష్టం వేరు, అక్కడ చేసే కూలి పని వేరు, ఆ కష్టం కొండ కష్టం వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత టార్చరు ఎంత కొండకు పెద్ద పెద్ద ముద్రైన మోయచ్చు కానీ కొండ నుంచి ఈ సూటిపోటి మాటలతో బానిసత్వ మాటలతో పడాలంటే మనం ఇగో ఒప్పుకోదు, మన మనసు ఒప్పుకోదు అనమాట. కానీ అయినా మనసు చంపుకొని అన్ని చంపుకొని ఒక కుక్కలా ఒక ఇంట్లో ఒక జంతువులా పనిచేసేటట్టయితే రాండి కోవిడ్ నుంచి, కోవిడ్కి అక్కడ నుంచి ఇండియా నుంచి. లేకపోతే రావద్దు, ఇక వచ్చిన తర్వాత అన్ని ఆ పని చెప్పారు, ఇప్పుడు ఈ పని చెప్పిస్తారని చెప్పి ఏమి విమర్శించద్దు. అంతే ఇలా వచ్చే రాండి, లేకుండా ఉండండి.